తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నుంచి నిర్దాక్షిణ్యంగా తీసేశారని మంత్రి పేర్ని నాని దయచేసి తిరిగి మరలా తీసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా సిఐటియు నాయకులు ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఎంత దురదృష్టకరమైన రోజంటే అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని చార్లో కరిబాగ్లా తీసి పారేశారు. మొన్నటికి మొన్న పేర్లేని నాయనగారు ఏం చెప్పారంటే మీ ఉద్యోగాలు బాగలేదు, మిమ్మల్ని ఏం తొలగించలేదు, మీ జీతాలు మీకు వస్తాయని చెప్పి తూతు మంత్రంగా నాలుగు మాటలు చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. వాళ్ళకి పోయేదేం లేదు, వాళ్ళు ఏసీ రూమ్లో ఉంటారు, ఏసీ కార్లో తిరుగుతారు, వాళ్ళు కొరిగేదేం లేదు. ఇటు వచ్చి మధ్య తరగతి వాళ్ళు ఎలాగ అవుట్ సోర్సింగ్ చిన్న చిన్న చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీద పడిపోయారు. ఎంత రోడ్ల మీద పడిపోయారనే దానికి సూచన ఏంటంటే ఈరోజు ఎంత పవర్ ఎండలో మేము కలెక్టర్ ఆఫీస్ వద్ద వచ్చి ధర్నా చేయడానికి కూడా సిద్ధపడ్డాం. మాకు ఏ సంఘాలు సాయం చేయకపోయినా కరెక్ట్ టైంలో సిఐటియు సంఘం అనేది మాకు సపోర్ట్గా ఉండి వెన్నంటే ఉండి మీ వెనకాల మేము ఉంటాం, మిమ్మల్ని మేము నడిపిస్తాం, మీ విజయపదానికి మేము ఒక హస్తాన్ని మేము చేకూరుస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేమందరం ఒక మెమరాండం తయారు చేసి డిపార్ట్మెంట్ వచ్చి మాది ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ డిపో నుంచి వచ్చామండి. అన్ని డిపోల నుంచి కూడా వచ్చారు, అమలాపురం, రావులపాలెం, రాజమండ్రి. ప్రతి ఒక్కళ్ళ సమస్య ఇదే. మేము ఆల్రెడీ మొన్న కూడా వెళ్ళి మా డిఎంఎల్ గారిని అందరినీ కలిసాం. వాళ్ళు ఏంటంటే మేము చేసేది ఏం లేదమ్మా, మా చేతుల్లో ఏం లేదు, మాకు పై నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి అన్నారు తప్పించి వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఇప్పుడున్న పొజిషన్లో సాధారణ ఒక పౌరుడి యొక్క జీవిత శైలి ఎలా ఉందంటే చెప్పలేము కూడా. అది అంత దయనీయంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ఏంటంటే ఉద్యోగాలు లేక ఒక దారి అనేది లేక ఇప్పుడంటూ ఒక చలవ నీడ అనే దాంట్లోంచి ఉండి సడన్గా ఎండలోకి వచ్చేయడం అనేది జరిగింది. దీని గురించి ఎంత దూరం వరకైనా పోరాడదాం, పోరాడి విజయం సాధిద్దామని అందరం కంగడం కట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మేము ఏం తిరిగేది అయితే ఏం లేదండి. మేము చేసేది ఒక్కటే, మా పోరాటం విజయపరంగా పోతుంది. మేము కంపల్సరీగా మేము అందులో విజయాన్ని సాధిస్తాం. ఇప్పుడు మేము మెమరాండం ఏదైతే తెచ్చామో అది కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేస్తాం. భారతీయ